హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈరోజు మన దగ్గర ఉన్న బైక్ చాలామంది అడుగుతున్నారు. ఇది రీసెంట్గా మనం చాలా బైక్స్ చేసాం, దానిలో ఎక్కువ మంది కామెంట్ చేసిన బైక్ వచ్చేసరికి ఇది పల్సర్ N160. NS160 కాదు, N160. ఈ మోడల్లోనే మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. రెండు వేరియంట్స్ ఉంటాయి దీనిలో, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. ఆ బడ్జెట్లో మీకు ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది, అందుకే ఎక్కువ మంది దీని గురించి అడుగుతున్నారు. ఇంకా ఫస్ట్ బైక్ పిక్లు చూద్దాం, తర్వాత ఓనర్ కూడా ఉన్నారు మనతో, ఒక 1600 కిలోమీటర్స్ తిప్పాడు, తర్వాత తన ఎక్స్పీరియన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ మనం దీని ఫ్రంట్ లుక్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది బ్లాక్ కలర్లో మాత్రమే వస్తుంది. ఒకవేళ మీరు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తీసుకుంటే ఒకటే కలర్ ఆప్షన్ ఉంటుంది, ఇది బ్లాక్ కలర్ ఇలానే వస్తుంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మెన్షన్ కూడా చేశారు స్టిక్కర్ ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ అని చెప్పేసి. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లో మీకు ఫ్రంట్ డిస్క్ కూడా 300 mm ఉంటుంది. అదే మీరు సింగిల్ ఛానల్ ఏబిఎస్ చూసుకుంటే ఫ్రంట్ డిస్క్ మీకు 280 mm అయితే ఉంటుంది. బ్యాక్ డిస్క్ మాత్రం రెండిట్లో సేమ్ ఉంటుంది, సింగిల్ ఛానల్ కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మోడల్ ఏది తీసుకున్నా కానీ బ్యాక్ డిస్క్ వచ్చేసరికి మీకు సైజ్ 230 mm అయితే ఉంటుంది. టైర్స్ వచ్చేసరికి 17-inch టైర్స్తో వస్తాయి మీకు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 100/80 అండ్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 130/70. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వస్తారు మీకు టెలిస్కోపిక్తో వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి మోనోషాక్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి సెమీ డిజిటల్ ఉంటుంది, ఒకసారి డిజిటల్ ఒకటి వచ్చేసరికి అనలాగ్ పార్ట్ అయితే ఉంటుంది. మీకు యాప్ కనెక్టివిటీ ఇట్లాంటి ఫీచర్స్ అయితే మీకు దీనిలో అయితే ఏమీ ఉండవు. డ్రైవింగ్ మోడ్స్ ఇట్లాంటివి కూడా ఉండవు. మీకు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160లో ఉంటాయి, దీనిలో అయితే అట్లాంటివి అయితే లేవు. అవి మిస్ అవుతున్నాయి, అవి కూడా ఇస్తే బాగుండేది. ఇక్కడ మీకు ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, టైప్ ఏ. సో ఇక్కడ నుంచి మీరు ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మిగతా బటన్స్ ఇవన్నీ మీకు నార్మల్గా అన్ని బైక్స్లో ఉండేవి, ఇంజన్ కిల్ స్విచ్ అండ్ హెడ్ లైట్ అండ్ ఒకసారికి సెల్ఫ్ స్టార్ట్. నెక్స్ట్ హార్న్, ఇండికేటర్స్, పాస్ లైట్, ఇవన్నీ నార్మల్గా అన్ని బైక్స్లో ఉండే బటన్సే. అండ్ ఇంకా సీటింగ్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా హైట్ అయితే ఉంటుంది, సో మరీ కొండెక్కిన ఫీలింగ్ అయితే ఉండదు, బాగానే కూర్చోవచ్చు, ఇద్దరు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ దీనిలో మీకు సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ రెండు ఉన్నాయి. అండ్ దీనిలో ఎగ్జాస్ట్ అయితే కనిపించట్లేదు, డిజైన్లో భాగం అనుకుంటారు. ఎగ్జాస్ట్ అయితే మీకు అండర్ బెల్లి ఇచ్చారు, చిన్నగా ఉంది, బాటంలో ఉంది, బుడ్డగా ఉంది. సో బాగా చేస్తారు, డిజైన్ అయితే మాత్రం బైక్ది చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది పల్సర్ N160 ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్స్. ఫస్ట్ ఇంప్రెషన్, రైడ్ హైట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, నేను కొద్దిగా పైన కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇంతకుముందు వీటి కాంపిటీటర్తో కంపేర్ చేస్తే. సో నాకైతే కాళ్ళు అయితే రెండు కాళ్ళు కిందకు వాడిన అంతరే, నా హైట్ 5'9". ఒకవేళ మీ హైట్ తక్కువ అయితే ఒకసారి దీన్ని టెస్ట్ రైడ్ చేసి చూసుకోండి. రైడ్ హైట్ అయితే కొద్దిగా పైకి ఉంది, నాకు కొంచెం ట్రయంఫ్ ఉంది కదా, సో ఆ హైట్ ఫీలింగ్ అయితే ఉంది, అది కూడా అంత హై ఇంత హైట్లోనే ఉంటుంది, ఆ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి సౌండ్ బాగా నచ్చింది, సౌండ్ చాలా బాగుంది, చాలా స్వీట్ ఉంది సౌండ్ అయితే ఈ బైక్కి. నెక్స్ట్ 160cc ఇంజన్, సౌండ్ అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది, ఫస్ట్ ఇంప్రెషన్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇంకొకటి బ్రేకింగ్, బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ ప్రాబ్లం లేదు. హై స్పీడ్లో కూడా బ్రేక్స్ వేసినా కానీ స్కిడ్ అవ్వడం ఇట్లాంటి టైంలో ఫీల్ ది సౌండ్. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే, రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్. 5-speed గేర్ బాక్స్ వస్తుంది ఇది మీకు. పవర్ వచ్చేసరికి 15.6 PS పవర్ ఉంటుంది, టార్క్ వచ్చేసరికి 14.6 Nm. ఎనఫ్ మీకు సిటీ రైడ్కి, చాలా బాగుంది బైక్ అయితే. ఈజీగా మీకు మైలేజ్ కూడా 45 వరకు ఇస్తుంది. సౌండ్ చాలా స్వీట్ ఉంది, సౌండ్ బాగా ఇంప్రెస్ చేసేది మిమ్మల్ని. ఇక్కడ మనకి ఫ్యూయల్ ఉన్న ఫ్యూయల్తో ఎంతవరకు వెళ్ళవచ్చు అంటే డిస్టెన్స్ టు ఎంటీ అట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి లేవు. ఇండికేటర్ వచ్చేసరికి మీకు హ్యాలోజన్ ఉంటాయి అండ్ బ్యాక్ టైర్ ల్యాంప్, హెడ్ ల్యాంప్, డిఆర్ఎల్స్ అన్నీ మీకు ఎల్ఈడి అయితే ఉంటాయి, మిగతావన్నీ హ్యాలోజన్. బాగుంది అబ్బా బైక్ అయితే, లుక్ కూడా బాగుంది, బ్లాక్ కలర్. అండ్ వీళ్ళు సైడ్ మిర్రర్స్ తీసేస్తారు, సైడ్ మిర్రర్స్ కంపల్సరీ ఉంటారు మనం ఇట్లా టర్నింగ్ తీసుకునేటప్పుడు, బ్యాక్ నుంచి ఎవరు వస్తున్నారో తెలుస్తుంది. ఎందుకు హార్న్ కొడుతున్నారో ఒకళ్ళు, వెనక నుంచి ఎవరు వస్తున్నారో అర్థం కావట్లేదు. సైడ్ మిర్రర్స్ తీసే కానీ సైడ్ మిర్రర్స్ ఉంచుకోండి. అండ్ దీనికి మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇది 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. సో మీకు అంత ఈజీగా అయితే మీకు స్పీడ్ బ్రేకర్స్ ఇట్లాంటివి అయితే టచ్ అవ్వవు. బాగుంది అబ్బా బైక్ అయితే మాత్రం బాగుంది. ఇదొకటి అండ్ ఇంకొకటి వంశీ బైక్ ఉంది కదా, ఆర్టీఆర్ 164V, అది కూడా చెక్ చేయండి, రెండు టెస్ట్ రైడ్ చేయండి.
రెండు బాగున్నాయి బైక్స్ అయితే. కాబట్టి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, కాకపోతే యాప్ కనెక్టివిటీ ఉండదు, రైడ్ మోడ్స్ ఇట్లాంటివి అయితే ఉండవు. దానిలో మనకి యాప్ కనెక్టివిటీ ఉంటుంది, రైడ్ మోడ్స్ ఉంటాయి, దీనిలో మిస్ అవుతున్నాయి. అన్నీ ఒకదానిలో ఒకటి ఉండే, ఒకదానిలో ఒకటి ఉండదు. సో రెండు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ 1.5-1.6 మధ్యలో ఉంటే మాత్రం. అండ్ నెక్స్ట్ దీనిలో క్లచ్ కూడా చాలా లైట్ ఉంది, గేర్స్ కూడా చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. రైడ్ క్వాలిటీ అయితే సూపర్, రైడ్ క్వాలిటీ పరంగా మాత్రం ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి మనం దీన్ని ఓనర్ని పిలుద్దాం, రాకేష్ మనతో పాటే ఉన్నాడు. కొత్త బైక్ ఇది, 1600 కిలోమీటర్స్ తిప్పాడు. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ గురించి కూడా మాట్లాడదాం, ఎలా ఉంది బైక్, ఎందుకంటే ఎక్కువ తిప్పింది తనే కాబట్టి. సో తనే బైక్ ఓనర్ రాకేష్, వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. సో ఫస్ట్ ఈ బైక్ ఎందుకు తీసుకున్నా చెప్పు, ఎందుకంటే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? ఫస్ట్ ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి, అండ్ ఈ పల్సర్లో ఈ న్యూ ఫ్రెష్ డిజైన్ నాకు మస్తు నచ్చింది. డిజైన్ బాగా నచ్చింది. ఇది ఒకటే కలర్ ఉంది కదా, వేరే కలర్ ఏమి? బ్లాక్ ఫేవరెట్ మళ్ళీ. ఓకే, అన్నీ నాకు నచ్చినట్టున్నాయి కాబట్టి తీసేసుకున్నా. అంతే, ఏమేమి చూసావు దీంతో పాటు? అపాచీ 160 4V, వంశీ బైక్, ఇంకా NS160 చూసిన, ఇంకా పల్సర్ 150 చూసిన. పల్సర్ 150 కంటే ఇదే బెటర్లే. అది ఎందుకు తీసుకోలేదు RTR 160? RTR 160లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లేదు, మళ్ళీ చిన్నప్పటి నుండి పల్సర్ ఫేవరెట్. ఓకే, అందుకే పల్సర్ డ్రీమ్ బైక్ అనమాట. డ్రీమ్ బైక్ NS160 కూడా తీసుకోవచ్చు. దానికి డిఫరెన్స్ ఎంత ప్రైస్? రెండు ఒకటే అనుకుంటుంది, ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నది. ఎంత పడింది ఇది డ్యూయల్ ఛానల్ ఆన్ రోడ్? 159,000 పడింది. 159 అంటే 160,000 అనుకోండి దగ్గర దగ్గర. ఇంకా ప్రైజెస్ బాగా పెరిగిపోయినాయి అబ్బా బైక్స్, ఇంతకుముందు అంత లేవు. 160,000 అనేది ఒకళ్ళు సింగిల్ ఛానల్ తీసుకోవాలనుకుంటే 150,000. RTR 160 కూడా మీకు దగ్గర దగ్గర అంతే, 160,000 పడుతుంది. సో ఈ రెండు బైక్స్ కాంపిటీటర్ అంటే దీనికి RTR 160 4V, అది బెస్ట్ కాంపిటీటర్. రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మస్తు స్పోర్టీగా ఉన్నది, అండ్ యాంగిల్ కూడా మస్తు ఉన్నాయి. ఓవర్టేక్ చేసేటప్పుడు ఫీలింగ్ మస్తు ఉంది. సౌండ్ కూడా ఎక్సలెంట్, సౌండ్ బాగుంది. ఇంకా అంతే అంతే పికప్ మైలేజ్ 45-46 వస్తున్నాయి. 45-46 కంపెనీ క్లెయిమ్డ్ 45 అంతే వస్తుంది. 45 వస్తుంది వస్తున్నాయి. మరి పేపర్ మీద 59 సంథింగ్ ఎంతో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే స్లో వెళ్తే 50 చేంజ్ చేస్తున్నారు. హైవేలో ఎప్పుడు అనిలా ఓన్లీ సిటీ హైవే రైడ్ ఎంత చేసావు? ఎంత? 116 టాప్ స్పీడ్ చేసిన. 116 116 దీని టాప్ స్పీడ్ ఎంత? 123-124 వరకు వెళ్ళావు. ఏమైనా వైబ్రేషన్స్ కానీ ఏం ఫీల్ కాలేదు? ఏం ఫీల్ కాదు. బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. చాలా బాగున్నాయి. అంటే ఎంత ఎంత కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తావు హైవే? హైవే నాన్ స్టాప్ 200 కిలోమీటర్స్. నాన్ స్టాప్ 200. అక్కడ మైలేజ్ నీకు ఎక్కువ వస్తుందా? ఎక్కువ. అప్పుడు హైవేలో వెళ్ళినప్పుడు 50 దాకా వచ్చింది. 50 దాకా వచ్చింది. మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత 45. హైవేలో 50, సిటీలో 45 అంట. ఇంకా దీనికి 169 కిలోమీటర్స్ కాబట్టి మనం ఏం ప్రజెంట్ ఏం జడ్జ్ చేయలేం. ఒక రెండు సర్వీసులు పడితే కానీ మైలేజ్ నీట్గా ఉండదు. ఇంకా ఏమైనా తీసుకొని అనవసరంగా తప్పు చేసిన అనిపించిందా? అసలు అనిపించలేదు. హ్యాపీ తీసుకున్నందుకు, ఫుల్ హ్యాపీ. ఎక్కడైనా ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ నీకు హెల్ప్ అవుతుందా సడన్గా బ్రేక్ చేసినప్పుడు స్కిడ్ అవ్వడం ఇట్లాంటివి చూసావు? స్కిడ్ అయితే ఏమవ్వలేదు. ఏమవ్వాలి ఇంతవరకు? సడన్ బ్రేక్స్ కూడా మంచిగా పడుతుంది. సింగిల్ ఛానల్లో అదే ప్రాబ్లం, స్కిడ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ మనం జాగ్రత్త కొడాలి వాటిని. దీనిలో అదే అడ్వాంటేజ్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి బ్రేకింగ్ మీకు బాగుంటుంది. ఇంకా దీనిలో పాజిటివ్ ఏమనిపించింది, నెగిటివ్ ఏమనిపించింది? పాజిటివ్ రైడ్ కంఫర్ట్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మంచి అనిపించింది. నెగిటివ్ అంటే హార్న్, డబుల్ హార్న్ ఇస్తే బాగుంది అనిపించింది. ఇంకా బ్యాక్ సీట్ మరీ హార్డ్ ఉన్నది, కూర్చుంటే గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. మరి ఎందుకు అంత బాధపడుతున్నా? కూర్చుంది ఫ్రెండ్సే వాళ్ళకి. ఏమైతే మనకి చెప్పి గర్ల్ ఫ్రెండ్ అంటే ఇబ్బంది పడాలి మనం, అంతేగా. ఏమంటావా? ఈ సీట్ కవర్ నువ్వు వేపించావు? వాళ్ళే ఇచ్చారు. బాగానే ఉంది హార్న్, కాకపోతే మార్పించుకోవడానికి మార్పించుకోవచ్చు మనం, అదేం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. మన వాళ్ళు పెద్ద పెద్ద హార్న్లే పెట్టిస్తారు లారీ హార్న్లో. అందుకే అదేదో ఉంటుంది పిప్పి 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 పెద్ద కొత్త సాంగ్ మ్యూజిక్ అది పెట్టించేసి అయిపోద్ది. ఇది ఎందుకు తీసుకోవు క్వశ్చన్? ఇది ఎందుకు తీపించావు? లెఫ్ట్ రైట్ మిర్రర్స్ ఎక్కువ వైడ్ వచ్చినాయి. ఎక్కువ వైడ్ ఎక్కడ దాకా వచ్చింది? ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురికి తగిలినాయి, అందుకే తీసేసాను. కానీ ఉండాలి ఇవి హైవేలో, చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా లెఫ్ట్ రైట్ అని తీసుకునేటప్పుడు ఇవి మాత్రం తీసేయకండి, చాలామంది సైడ్ మిర్రర్స్ తీసేస్తుంటారు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం కస్టమర్ ఎక్స్పీరియన్స్ కూడా హ్యాపీ. తనకి బైక్ తీసుకున్నందుకు ఎటువంటి ఏమంటారు నెగిటివ్ ఫీలింగ్స్ అయితే లేవు, పాజిటివ్గా ఫీల్ అవుతున్నాడు. ఇది ఓవరాల్గా పల్సర్ N160 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే వీడియో మీకు నచ్చిందా, వీడియో లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.